ఇప్పుడు మన ప్రియతమ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గారు డాక్టర్ కామినేని శ్రీనివాసులు గారు వారి ప్రసంగాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. స్వాగతం సార్. మనందరం అభిమానించి పగలనక రాత్రనక ఎండనక వాననక ఈ అన్యాయం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని నిత్యం ఎంతో కష్టపడుతున్న మన అందరి ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వేదిక నాయించిన పెద్దలకు, ఈ ఆహ్వానితులందరికీ, వచ్చిన వారందరికీ, అలాగే పారామెడికల్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, వైద్యం పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే మనం గత 10 ఏళ్లుగా నిజంగా సిగ్గుపడే పరిస్థితికి వెళ్ళిపోయాం. ఈ రాష్ట్రంలో తల్లులు పిల్లలు మరణాలు సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్గా ఉన్నాయి. దానికని చాలా ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. దాంట్లో ప్రతి దాదాపు 8,50,000 నుంచి 9 లక్షల మంది ప్రతి సంవత్సరం డెలివరీ అవుతారు. వాళ్ళందరికీ ప్రతి వాళ్ళకి ఒక ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం కానీ అటాచ్ చేసి వాళ్ళకి అన్ని యాంటీనేటల్ చెకప్స్ జరిగి డెలివరీ ప్లాన్ ఎక్కడ, ఆ డెలివరీకి ఎక్కడికి వెళ్ళాలి, ఏ వెహికల్ వాడాలన్నారు. అలాగే అన్ని సిహెచ్సిల్లో పైనుంచి ఎంసీహెచ్ టీములన్నీ రాబోయే కొద్ది రోజుల్లో వేస్తాం. తప్పకుండా ఈ వ్యాక్సిన్ వల్ల, ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ స్పెషల్ సెక్రటరీ గారు చెప్పారు, ఈ వ్యాక్సిన్ వల్ల లాభం నేను కోరేది ఒకటే, ఇది చాలా మంది పిల్లలకు ప్రాణాలు సేవ్ చేస్తాం కాకుండా జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. కాబట్టి ఇది మనం ఒక ఉద్యమ స్ఫూర్తితో చేయాలి. అందుకనే ఈ కార్యక్రమంకి స్ఫూర్తిస్తానికే ముఖ్యమంత్రి గారు సొంతంగా ఆయన చేతులతో ఆ వ్యాక్సిన్ మనకి డిపార్ట్మెంట్కి అందిస్తున్నారు. దాన్ని మనం చేయవలసిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారి గైడెన్స్ ప్రకారం ఇవాళ హాస్పిటల్స్ నిజంగా బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. నాబార్డులో 340 కోట్లు, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవలు 60 కోట్లు పెట్టి ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ప్రతి హాస్పిటల్ రిపేర్లు ఉన్న చోట్ల రిపేరు, కొత్త బిల్డింగ్లు అవసరం చోట కొత్త బిల్డింగ్లు, అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. అలాగే డాక్టర్ల కొరత చాలా ఎక్కువ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 1412 మంది డాక్టర్ని కొత్తగా రిక్రూట్ చేసుకోబోతున్నాం. అన్ని ఆన్లైన్లో మెరిట్ ప్రకారం తీసుకోబోతున్నాం. అలాగే నర్సుల కూడా 3,600 మంది నర్సులు షార్టేజ్ ఉంది, వాళ్ళని కూడా త్వరలో రిక్రూట్ చేసుకోబోతున్నాం. అలాగే పారామెడికల్ సిబ్బందిని తీసుకుంటాం. ఇవాళ రాష్ట్రంలో మందులు కొరత అనేది ఎక్కడా వినపడతానికి వీల్లేదు. అది పాము కాటు కావను, కుక్క కాటు కావను, మందులు పూర్తిగా అన్ని చోట్ల సరఫరా వస్తాం. దయచేసి ఎవరికైనా మందులు సరఫరా లోటు ఉంటే మాకు తెలియజేయండి, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని హాస్పిటల్లో డయాగ్నోస్ కూడా ఫ్రీగా చేస్తాం. అది ఒక పిహెచ్సి అయితే 16, సిహెచ్సి అయితే 37, ఏరియా హాస్పిటల్ అయితే 56, అలాగే 72 డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఇవన్నీ ఇవాళ నేను ఒకటే చెబుతున్నా, ఒక్క మన ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకి ఎన్ని ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఇవాళ వైద్యం విద్య ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఉండాలని మనకి 1300 కోట్లు వైద్యులు ఇచ్చారు. మనం తప్పకుండా దీన్ని చేసుకుని మనం తప్పకుండా 10 మందికి ఉపయోగపడి పేదవాడికి మెరుగైన వైద్యం అందిస్తానికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ తప్పకుండా ఇవాళ వచ్చినందుకు ముఖ్యమంత్రి గారిని మీ అందరి తరఫున మా తరఫున మేము అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.